అధికారులతో సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపిన కవిత మరియు పార్టీ లీడర్లు కుటుంబ సభ్యులు. ఈడీ అక్రమ అరెస్టు న్యాయపరంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని తెలిపారు పార్టీ నాయకులు. అరెస్టుని అడ్డుకోవద్దని పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కోరిన కేటీఆర్, హరీష్ రావు మరియు పార్టీ ఇతర సీనియర్ నాయకులు. అరెస్టు తర్వాత ఎమ్మెల్సీ కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారుల బృందం. ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవరు ఆపడు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.